Namaste. Welcome to LRT News. Nenu Kalyani. Vartalo munduga headlines. Gajasingavaram Grama Sivarlo hatya chesina nindutunni media eduta hazar parichina SP Rahul Hegde. Prapancha Diggaja Samstha Amazon Services Telanganalo pettubandlu pettatampai santosham vyaktam chesina mantri KTR. Telangana Prabhutva Vidhanalanu Vetirekistu BJP Adhvaryamlo Anni Mandala Kendralo Dharnalu. IPL betting palpadutunna varipai task force police merupu daadulu 11 mandi arrest pararilo iddaru. Punarvasu nakshatram puraskarinchukoni Vemulavada Rajanna sannidhilo Sri Sita Ramachandra Swamiki vishesha poojalu. Veernapalli mandalamloni palu tandallo excess shaka daadulu 120 లీటర్ల బెల్లం పానకం 4 లీటర్ల నాటసారా స్వాధీనం. బీజేపీ కార్యకర్త గంగల శ్రీనివాస్ మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ వేములవాడలోని బీజేపీ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి బయలుదేరిన బీజేపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని లాక్కొని వెళ్లే ప్రయత్నం చేయగా తీవ్ర ఉద్రిక్తతల మధ్య పెనుగులాట జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు సంటి మహేష్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోల కృష్ణస్వామి, కౌన్సిలర్ బీజేపీ పట్నా అధ్యక్షులు రేగల సంతోష్ బాబు, అధికార ప్రతినిధి ముప్పిడి శ్రీనివాస్, గోపు బాలరాజు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిసెల శ్రీనివాస్, బీజేవైఎం పట్నా అధ్యక్షులు బోనాల శివ, పట్న ప్రధాన కార్యదర్శి పిన్నింటి అనిమల్, గడ్డమీది శ్రీనివాసు, రేగుల రాజ్కుమార్, అంజన్ కుమార్, పబ్బా శ్రీనివాస్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ధాన్యం పండించే రైతుకు గిట్టుబాటు ధర అందినప్పుడే చేసిన పనికి ప్రతిఫలం దక్కుతుందని 3వ వార్డు కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ పేర్కొన్నారు. శుక్రవారం రుద్రవరం సింగిల్ విండో పరిధిలోని అయ్యోరుపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యానికి 1888, బి గ్రేడ్ ధాన్యానికి 1868 ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఉల్లెందుల అంజయ్య, ఒడిజే మల్లయ్య, రైతులు హన్మయ్య, రాజు, తిరుపతి, మల్లయ్య, రాములు, పోచయ్య, భీమరావు, ప్రశాంత్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రుద్రవరం సింగిల్ విండో పరిధిలోని అయ్యర్పల్లిలో 3వ వార్డులో గౌరవ సింగిల్ విండో చైర్మన్ గారు మరియు వాళ్ళ పాలకవర్గం ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ రైతు కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతులు, మాజీ సర్పంచులు, ఇక్కడున్న పెద్దలందరి సమక్షంలో ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ వర్షాలు పడినా మరి నీరు సమృద్ధిగా ఉన్నా ఈ 7 రైతులకు కొంచెం నష్టం జరిగింది. మరి సన్న వడ్డ రకంలో లేకపోతే వరికి వచ్చి నష్టం జరిగింది. ఆ యొక్క రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. మరికి ప్రభుత్వం కూడా ఈ వీరికి నష్టపరిహారం విషయంలో కానీ మద్దతు ధర విషయంలో కానీ చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను ఆహ్వానించిన గ్రామ మాజీ సర్పంచులు, రైతులు, యువకులు, పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. మరి వడ్ల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. సరే కొన్ని అనుమతి కాలంగా మా చైర్మన్ గారు రాలేకపోయారు, అందుకొరకు మా కౌన్సిలర్ అయిన విజయ్ని పిలిపించుకున్నాం. ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేస్తున్నాం. కాకపోతే మాకు కొంత బారదన తొందరగా వచ్చి ఇంకేమైనా కొంచెం ధర మాత్రం ఎగస్ట్రా చేయాలని మేము సొసైటీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు మాకు పోయిన ఏసంగికి ఈసారికి మా ఏర్పడ గ్రామాల్లో సొసైటీ ఏర్పాటు చేసినందుకు మా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. వేములవాడ అర్బన్ మండలము చీర్ల వంచలో ప్రమాదవశాత్తు జోగు మైసయ్యకు చెందిన ఇల్లు కాలిపోవటంతో కుటుంబాన్ని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున కుటుంబానికి నిత్యావసర సరుకులను కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని, గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పార్టీ తరఫున మీకు ఇబ్బందులు చెప్పి తాత్కాలిక సహాయం చేపిస్తున్నాము.
ముంపు గ్రామమైనటువంటి చీర్ల వంచలో మైసే అనేటువంటి నిరుపేద కుటుంబానికి నోటిఫైడ్ కాబడి నష్టపరిహారం 14 సంవత్సరాలుగా నాకు రాలేదని చెప్పని బాధపడుతున్నటువంటి అతను నిరుపేద ధర్నాలు చేసిన రాస్తారోకలు చేసిన రోడ్లపై వంట వార్పు చేసిన ఈ ప్రభుత్వం దిగి రాకపోవడం శోచనీయమైన మాట ఈ సందర్భంగా చెప్తూ మరి మైసే కుటుంబానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన సంఘీభావం వారికి ధైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పింపజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం. బోయినపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సాగైన వరిధాన్యము పత్తి మక్క పంటలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. పంటలకు పెట్టుబడి అందించడం దగ్గర నుండి పంటల కొనుగోలు వరకు ప్రతి విషయంలోనూ తెలంగాణ రైతులను కాపాడుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. నియోజకవర్గం చొప్పదండి మరియు బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి మార్కెట్లో ఇవాళ ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంలో 2014 కంటే ముందు మా నియోజకవర్గం ప్రతి మండలం కరువు మండలాలుగా ప్రకటించేటువంటి పరిస్థితి ఉండే బోర్లేసి బోర్లపడ్డ రైతన్నలు 1000 ఫీట్ల దాకా బోర్లేసినా కూడా చుక్క నీరు రాక ఈ ప్రాంతంలో కూలీ పని కూడా దొరకక బలాల్లో కానీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలలో కానీ ఇయ్యాలి. మరి మేము ఇస్తున్న రైతు బంధు మీరు ఇయ్యాలి, మీకు చిత్తశుద్ధి ఉంటే చాతనైతే. మరి మేము ఇస్తున్నటువంటి 24 గంటల నాణ్యమైన కరెంటు మీ రాష్ట్రాలలో ఇవ్వాలి, అక్కడ ఇయ్యరు కానీ ఇక్కడ వచ్చి రకరకాలుగా తప్పుడు మాటలు మాట్లాడి మా రైతాంగం చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉన్నది, బ్రహ్మాండమైనటువంటి బంగారం లాంటి. చందుర్తి మండలంలో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు మేకల కమలాకర్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చందుర్తి మండలంలో ఎంతో మంది భూ సమస్యల కోసం ఇబ్బంది పడుతున్నారని రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట ప్రధాన కార్యదర్శి గుడిసె ప్రభాకర్, ఉపాధ్యక్షులు హరీష్, బీజేపీ మండల మాజీ అధ్యక్షులు సంపునూరి పరశురాములు గౌడ్, నాయకులు లోకుర్తి సతీష్, పిట్టల దేవరాజు, వెంకటేష్, నేదూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు ఎన్నిసార్లు ధర్నాలు రాస్తారోకలు చేసినా ఏ సమస్య కూడా పరిష్కరించలేకపోతా ఉన్నారు. ఈ యొక్క రెవెన్యూ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ స్థానిక తహసీల్దార్ కానీ రైతు సమస్యలు ప్రజల సమస్యలు అనేకమైన సమస్యలపైన అనేకమైనటువంటి సార్లు ఎన్నో ధర్నాలు రాస్తారోకలు నిరసన చేపట్టినప్పుడు కూడా అక్రమంగా కొంతమంది పాస్బుక్లు తయారు చేసుకొని ఈరోజు ప్రభుత్వం నుండి రైతు బంధు పొందడం ద్వారా ఈరోజు వాళ్ళు ఈరోజు రాజనీతికి లోబడి వారు శిక్షారులు అవుతారు. కాబట్టి ఈరోజు వారందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలి. వారందరూ కూడా వాళ్లకు సహాయం చేసినటువంటి తహసీల్దారులపైన ఆర్డీఓల పైన కలెక్టర్ పైన ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలంగాణ షెడ్యూల్ సంక్షేమ సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో చట్టంతోనే మేము ఈరోజు మేము చట్టం పరిధిలో ఏదైతే ఉన్నదో ఆ చట్టం కోసం ఈ ప్రజల సమస్యలకు పరిష్కారం కావడం కోసము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎక్కడికంటే వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఈరోజు వీళ్ళందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షలు పడేంత వరకు కూడా మేము వారి అమ్మడి నుండి మేము ప్రయత్నం చేస్తూ మేము ఈ యొక్క వీళ్ళందరి తరఫున మేము పనిచేస్తామని వారందరికీ కూడా మండల ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము మనస్ఫూర్తిగా సహాయసహకారాలు అందిస్తామని మండల ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తాం. కరోనా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చందుర్తి ప్రభుత్వ వైద్యాధికారి మసూద్ అహ్మద్ అన్నారు. చందుర్తి మండలంలో శుక్రవారం రామన్నపేట తిమ్మాపూర్ గ్రామాల్లో కరోనా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా
90 మందికి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్ రావటం జరిగిందన్నారు. ఇందులో రామన్నపేటలో ముగ్గురికి, తిమ్మాపూర్లో ఇద్దరికి, లింగంపేటకు చెందిన ఒకరికి పాజిటివ్ రావటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ కరోనా రెండవ దశ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలన్నారు. ముఖ్యంగా చలికాలం కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోవిడ్ టెస్ట్ చేసుకునే విధంగా చేయండి. ఎందుకంటే ఇది చలికాలం కాబట్టి కోవిడ్ యొక్క సెకండ్ వేవ్ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చలికాలంలో ఈ వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మాస్కులను ధరించండి, భౌతిక దూరాన్ని కూడా పాటించండి, అండ్ చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ ఉండండి. కోవిడ్ అనేది ఇది క్రమంగా పెరుగుతూ పోతుంది. మనము ఇప్పుడు చాలామందిలో ఒక అపోహ ఉంది, మన ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళకి చాలా ఇబ్బంది. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో, ఎవరికైతే బీపీ షుగర్ ఉందో లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చాలా ప్రమాదకరం. మనకు ప్రతి ఒక్క స్టేజ్లో కూడా మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్లో మనం పిఎస్సిలో కోవిడ్ టెస్ట్ జరుగుతుంది. ప్రతి విలేజ్లో మనము టెస్టింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే వాళ్ళకి ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళందరికీ కూడా సరి అయిన ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నాము. ఒకవేళ ఎవరికైతే ఇంట్లో ఉండటానికి సరి అయిన వసతులు లేవో వాళ్ళందరికీ కూడా మనకు ఐసోలేషన్ సెంటర్ ఒకటి వేములవాడలో ఉంది. ఎవరికైనా ఇంకా ప్రాబ్లం అయితే సిరిసిల్ల డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా చాలా మంచి ట్రీట్మెంట్ మనం అందిస్తున్నాము. ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం అనేది చాలా చక్కగా కోవిడ్ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ సద్వినియోగపరచుకోండి. అలాగే చెప్పిన ప్రికాషన్స్ అన్ని వాడుతూ ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రుద్రంగి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు పడాల గణేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకు వ్యతిరేకంగా గత 6 రోజుల క్రితం గంగాల శ్రీనివాస్ అనే బీజేపీ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోగా నిన్న హైదరాబాద్ హాస్పిటల్లో మృతి చెందాడు. ఇందుకు నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశామని అన్నారు. ఈ కార్యక్రమ నాయకులు నరహరి, అశోక్ రెడ్డి, అల్లూరి రవీందర్, పడాల పవన్ కుమార్, బాసని రాజేందర్, కొక్కుల శ్రీనివాస్, డేగవత్ దేవేందర్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దహనం చేయడం జరిగింది. మరి మొన్న 1వ తారీఖు నాడు హైదరాబాద్లో రాష్ట్ర పార్టీ ఆఫీస్ ముందు నాంపల్లిలో గంగాల శ్రీనివాస్ అనే కార్యకర్త బండి సంజయ్ను అక్రమంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా తాను పెట్రోల్ పోసి తగలబెట్టుకున్నాడు. ఆయన చనిపోవడానికి కారణం ప్రభుత్వమే, మరి సీఎం గారే దానికి బాధ్యత వహించాలి. ఈ అక్రమ అరెస్టులు కానీ, ఈ అక్రమ కేసులు పెట్టడం కానీ ఇవి చూసి ఓరు ఆయన ఆత్మ అది కాకనే ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నాడు ఈరోజు. మరి మనం సాధించుకున్న తెలంగాణలో బంగారు తెలంగాణ అని పేరు చెప్పుకుంటానే, మరి ఇలాంటి ఆత్మ బలిదానాలను ఇంకా ఎన్రోల్ చేయాల్సిన యువకులు ఎన్రోల్ చేయాల్సుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. మరి 26 సంవత్సరాల గల ఈ శ్రీనివాస్ అనే యువకుడు ఇలా వాళ్ళ తల్లిదండ్రుల శోక సముద్రం మునిగిపోయారు. మరి వాళ్ళ తల్లిదండ్రుల కడుపుకోత మరి ఈ ప్రభుత్వానికి తగులుతుంది ఈరోజు. మరి చూస్తుంటే ఇలా ఇంటికి ఒకటే పింఛన్ ఇస్తుండు, మరి ఆయన ఈ కుటుంబానికైతే అందరూ పదవులలోనే పదవులు ఇస్తుండు, మరి ఎందుకు ఇదంతా ప్రజలు ఆలోచించాలి. ఈరోజు దానికి నిరసనగా అక్రమ అరెస్టులు కానీ, ఈ అక్రమ కేసులు కానీ దీనికి నిరసనగానే ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. భరత్ మాతాకి జై, భరత్ మాతాకి జై. వీర్నపల్లి మండలంలోని పలు తండా ప్రాంతాల్లో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 120 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేయగా 4 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 8 కిలోల బెల్లము, 2 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నారు. ఇటు నాటుసారాయి తయారీకి బాధ్యులైనటువంటి 5 వ్యక్తులైన గుగులో చత్రు, భూక్య రజిత, భూక్య రాజు, భూక్య జగను, భూక్య మంజులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తదనంతరం రంగంపేటలోని భూక్య తులసిరాం మరియు భూక్య తిరుపతి పత్తి చేనులో 261 గంజాయి మొక్కలను గుర్తించి సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎన్ కిషన్, సిరిసిల్ల స్టేషన్ ఎస్ఐ విజేందర్, ట్రైనీ ఎస్ఐలు శ్రీకాంత్, రాజేందర్లతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ వెంకటేశ్వరరావు, అబ్దుల్లా, మజీద్ మరియు కానిస్టేబుల్ శంకర్, సుమన్, రాజేందర్, కృష్ణనాయక్, నరేందర్, శ్రీనివాస్, రాకేష్, రూపా, రజిత పాల్గొన్నారు.
రాష్ట ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని మండల బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మినహాజ్ ఖాన్, ఉపాధ్యక్షుడు దాసరి గణేష్, రేపాక రామచంద్రం, వంగల రాజు, యువమోర్చా మండల అధ్యక్షులు బోనాల సాయికుమార్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి, దారావతి రవీందర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యన్ రెడ్డి, జవ్వాజి మహేందర్, పిట్టా శ్రీశైలం, కార్తీక్, రాజు యాదవ్, లక్ష్మణ్, శ్రీకాంత్, ప్రశాంత్, సత్యం సనత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని వెంటనే గద్దదించాలని బీజేపీ తరఫున ఇవాళ రాస్తారోక మరియు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. భారత్ మాతాకి. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలని, టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ నాయకులని అందరికి ఎక్కడికక్కడ ఎప్పుడు వరకు అప్పుడు అరెస్టులు చేయడము, ఇలాంటి కేసులు, తప్పుడు కేసులు పెట్టడం, ఇలాంటి ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో చెప్పు చేతుల్లో పెట్టుకుని పోలీసు వాళ్లతో ఇలా కేసులు పెట్టించడం జరుగుతుంది. కాబట్టి ఈ కేసులకు ఈరోజు నిరసనగా ఎల్లారెడ్డిపేట మండల ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరుగుతుంది. అలాగే మంత్రి కేటీఆర్ గారు మాట్లాడతారు. మేమట బీజేపీ నాయకులు ప్రగతి గంభీరావుపేట మండలము గజసింగవరం గ్రామ శివారులో జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య మిస్టరీని పోలీసు బృందం ఛేదించినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వెల్లడించారు. హత్యకు పాల్పడిన నిందితుడు మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లి గ్రామానికి చెందిన దొంతరవేణి బాలయ్యగా గుర్తించామన్నారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు నిర్ధారించారు. హత్యకు గురైన వ్యక్తి సింగవరం గ్రామ శివారు ప్రాంతంలోకి తీసుకువెళ్లి చేతులను చొక్కాతో బిగించి కట్టివేసి తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు తెలిపారు. మృతుడి వంటిపై బ్లేడ్లతో, గాట్లతో పాటు ఇతర అవయవాలను తీవ్రంగా గాయపరిచినట్లుగా గుర్తించామన్నారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ చంద్రకాంత్, సీఏలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ట్వంటీ థర్డ్ అక్టోబర్ అవుట్స్కర్ట్స్కి తీసుకొని వెళ్తాడు. సో ఊరు అవుట్స్కర్ట్స్కి తీసుకొని వెళ్ళి అక్కడ అతన్ని అండ్రెస్ చేసి అతని షర్ట్ నుంచి అతని హ్యాండ్ వెనక టై చేస్తాడు. చేసిన తర్వాత అక్కడ ఉన్న ఒక ట్రయాంగిల్ స్టోన్ని తీసుకొని అతని హెడ్ మీద కొడతాడు. అట్లనే ఆ బ్లేడ్ ఏముంటుంది, బ్లేడ్తోని నెక్కి, స్టమక్కి అండ్ ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేస్తాడు. సో దాని తర్వాత మనకి బాడీ దొరుకుతుంది. సో మన రికవరీ అండ్ ఇతని కన్ఫెషన్ మీద ఒకటి 176/2020 302 ఐపీసీ మర్డర్ కేసు కింద కేసు రిజిస్టర్ చేసి ఇతని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తుంది. పునర్వసు నక్షత్రం పురస్కరించుకుని వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ సీతారామచంద్రస్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రస్వామి జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం కావటంతో వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని శ్రీ సీతారామచంద్రస్వామివారికి విశేష పూజలను అర్చక స్వాములు వేదోక్తంగా నిర్వహించి స్వామివారిని అభిషేకించారు. ప్రాణే నాతా
తెలంగాణ చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రకటించినందుకు సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్రంలో 20,761 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో డేటా కేంద్రాలను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లో 2022లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. తన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా ఏషియా పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు అమెజాన్ సంస్థ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో 3 అవైలబిలిటీల జోన్లను ఏర్పాటు చేయనుంది. ప్రతి అవైలబిలిటీ జోన్లో అనేక డేటా సెంటర్ల ఏర్పాటు చేయనుంది అని ఉదయం 11:30 సమయంలో ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. బీజేపీ కార్యకర్తల అరెస్టులు అప్రజాస్వామికమని జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై తెలంగాణ ప్రభుత్వం అక్రమ కేసులను బనాయించి అరెస్టు చేయడంపై జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సిరిసిల్ల బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, బీజేపీ నాయకులు ఆవునూరి రమాకాంత్, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బోల్గం నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు గూడూరి భాస్కర్, కౌన్సిలర్ కమలాకర్ రావు, జిల్లా కార్యదర్శి గజబింగ్ కార్చందు, పట్టణ ఉపాధ్యక్షులు ఉరగొండ రాజీ, చొప్పదండి అంజన్న, శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. మరి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించే తరుణంలో ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీగా వాటిని అడ్డుకోవాల్సిన అవసరం బాధ్యత. సిరిసిల్ల రాజన్న జిల్లా తరఫున ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం జరగడం జరుగుతుంది. మరి ఇదే పరిస్థితి కొనసాగించినట్టయితే భారతీయ జనతా పార్టీ చాలా దృప్త పరిస్థితి వాతావరణంలో మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కార్యకర్తలను నాయకులను అడ్డుకొని ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రోత్సహిస్తామనే టీఆర్ఎస్ పార్టీ యొక్క సంగతి చూస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తూ భారతదేశంలో ఏదైనా ధర్మం కోసం, దేశం కోసం, దేశ పరిరక్షణ కోసం ఎదురుంచి పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే. అలాంటి కార్యకర్తల పైన ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికీ ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఎటువంటి పోరాటం, ఎన్ని కేసులు పెట్టినా వెనక పోయేది లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటానికి భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తా ఉన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలను నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడంపై నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రవీందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులపైన, కార్యకర్తలపైన కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు మినుముల శంకరయ్య, ఎస్సీసీఎల్ జిల్లా ఉపాధ్యక్షులు చక్రవర్తి, బీజేపీ మండల కార్యదర్శి సారంపల్లి రాజు, బీజేపీ పట్టణ అధ్యక్షులు గంగాధర్చారి, ఓబీసీ మోర్చా మండల ఉపాధ్యక్షులు బండారు మహేందర్ గౌడ్, బీజేపీ నాయకులు రాజిరెడ్డి, కళ్యాణ్, అనిల్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఈ యొక్క దీన్ని వ్యతిరేకిస్తూ, ఈ యొక్క అరెస్ట్ను వ్యతిరేకిస్తూ బోయినపల్లి మండల పక్షాన మేము ఈరోజు ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దగ్ధం. గంభీరావుపేట మండలంలోని ముచ్చర్ల గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ భూపతి సురేందర్, గ్రామ సర్పంచ్ రజిత ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు అధైర్యపడవద్దని, ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ భూపతి సురేందర్తో పాటు గ్రామ సర్పంచ్ రజిత, అనిల్, ఎంపీటీసీ వంగ స్వప్న, రవీందర్రెడ్డి, ఉప సర్పంచ్ రాఘవేందర్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, గ్రామస్తులు లక్ష్మీపతి, టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు మాజీ సర్పంచ్ చెవుల మల్లేశం, కోళ్ల రాజు, సొసైటీ సీఈఓ రాజయ్య, మహేష్, గ్రామస్తులు, రైతులు, హమాలీ సంఘ నాయకులు పాల్గొన్నారు.
రైతులు తమ వరిధాన్యాన్ని పొల్లు తాలు లేకుండా శుభ్రపరిచి తెలియజేస్తున్నాం. ముందు కరోనా కాలంలో వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా మరి రైతులకు వారి సేవలు అందించడం జరిగింది. వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై కేటీఆర్. ఈరోజు మా ముచ్చర్ల గ్రామంలో వరి కొనుగోలు కేంద్రానికి విచ్చేసిన వంటి కేడీసీసీ చైర్మన్ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముచ్చల్ల గ్రామానికి రైతు మన అట్లా కొనుగోలు కేంద్రానికి వచ్చేసిన కాబట్టి మీ అందరు తెలియజేయడం ఏమనగా ప్రతి కొనుగోలు కేంద్రంలో అందరు వినియోగించుకొని వాడుకోవాలని కోరుతున్నాను. ఐపీఎల్ నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ ఎల్లారెడ్డిపేటల్లో ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న వారిపై ఏకకాలంలో రాజన్న సిరిసిల్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 11 మంది బెట్టింగ్ రాయులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోగా ఇద్దరు పరారీలో ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రవికుమార్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.